స్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలు తగలబెట్టుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి దాపరిచిందన్నారు. యాదృచ్ఛికంగా సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. వీటిని ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్థిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మలిచి పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 115 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి పోలిక రైతులు గ్రామాలలో ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. వచ్చేవి కాక ఏదో అదనంగా వస్తాయంటే మేము ఆశపడ్డాం, కానీ ఇంత హోల్సేల్గా మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదని చెప్పి రైతులు వాపోతున్నారు చాలా పెద్ద ఎత్తున.